అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది మా సాధారణ పరిస్థితుల్లో అయితే ఆహ్వానించదగ్గ పరిణామం. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికన లేకపోతే ఇతరత్ర ప్రాతిపదికన జిల్లాలు విభజన చేయడం అనేది నేరమేం కాదు, మంచిదే. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, శిథిలమైపోయిన రోడ్లు రిపేర్ చేయడానికి రోడ్లు వేయడానికి కాదు డబ్బులు లేవు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉద్యోగ సంఘాలు తెరవబడుతున్నాయి, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తున్నారు, వారి మీదకి అధికార పార్టీ నాయకులు నిరుద్యోగుల్ని వాళ్ళ కార్యకర్తలని ఉసుగొలుపుతున్నారు. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో అన్ని సమస్యలే. ఏ పట్టణంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ మొత్తం ఇదే వ్యవస్థ లేదు. పరిపాలనా పరంగా పూర్తి అస్తవ్యస్తమై అతలాకుతలమైపోయిన ఈ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. ఇప్పుడు కొత్తగా 13 రాజధానులు ఏర్పాటు చేద్దామన్నా చేయలేని పరిస్థితి. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం జనగణన అయ్యే వరకు 2025 వాయిదా పడింది. అది అయ్యే వరకు కూడా జిల్లాల విభజన చేయొద్దు అని గతంలో చెప్పింది. కరోనా పరిస్థితుల వల్ల ఆ సర్వే పూర్తవ్వలేదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్, ప్రజల ఆలోచనను మరల్చడం. ఒక మొదలైపోయిందండి టీవీలో చర్చలు, మా జిల్లాక ఇది కావాలి, మాకు ఇది మా కేంద్రంగా జిల్లా కావాలి. ఈ జనాలు అటువైపు పోయారు. ఈ ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు, టీచర్లు రోడ్డు ఎక్కారు, పిల్లల కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, ఇవేవి సమస్య లేదు. కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాల విభజన సాధ్యం కాదని తెలిసి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చేశారు. కానీ చేయమనండి, ఆచరణ నెల రోజుల్లో ప్రతి జిల్లాలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీసులు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేయమనండి. అదే వీధి రోడ్లు శిథిలమైన రోడ్లు వేయించడానికి నీకు చేస్తా.